దేవుని బిడ్డలారా మరొక్కసారి దేవుని సన్నిధానంలో మనం ఉండడానికి దేవుని సన్నిధానంలో మనం గడపడానికి ప్రభు మన యెడల చూపించిన శ్రేష్టమైనటువంటి ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సందర్భంలో కృత నిబంధన గ్రంథములో నుంచి నాలుగవ పుస్తకమైనటువంటి యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయాన్ని మనము కొద్ది వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని వచనాలు మనము చదువుకొని మన వాక్య భాగములో మనం ముందుకు వెళ్ళాలని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను. చదువుదామండి నాలుగవ అధ్యాయము మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం వరకు చదువుకుందాం. నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం వరకు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరిలోనికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకమ్మని ఆమెను అడిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో అనేక సార్లు ఈ సమరయ స్త్రీ గురించి మనము ధ్యానం చేసుకున్నాం. సమరయ స్త్రీ గురించి మనము మనం వాక్యాలు చదువుకున్నాం. చాలా మందికి సమరయ స్త్రీ గురించి చాలా బాగా తెలుసు. సమరయ స్త్రీ గురించి చాలా బాగా తెలుసు. ప్రియదిన బట్లారా పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీ గురించి దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు? దేవుడు ఏదైనా తన పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని లేఖనాన్ని వ్రాసి ఉంచారంటే దాని నుంచి ఏదో ఒక పాఠం మనం నేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు అని మనం తప్పకుండా గుర్తెరిగి ఉండాలి. ఈ నాలుగో అధ్యాయంలో యేసు ప్రభు వారు సమరయ స్త్రీ గురించి చాలా క్లుప్తమైనటువంటి విషయాలు మనకు తెలియచేయబడింది. ఈ వచనంలోనూ నాలుగవ వచనం నుంచి మనం చూసినట్లయితే 29 వచనం వరకు, అలాగే 39 నుంచి మనము కొన్ని మాటలు మనము 45 వచనం వరకు కూడా ఈ మాటలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక స్త్రీని రక్షించడానికి, పాపాత్మురైన ఒక స్త్రీని రక్షించడానికి, ఆమెను రక్షించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఈ వాక్యంలో ఈ పరిశుద్ధ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు ఆయన సువార్త ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తూ మార్గ మధ్యంలో సమరయ అనే ప్రాంతానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ సుకారని గ్రామము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ గ్రామము శివార్న యాకోబు గారు యోసేపుకి ఇచ్చిన బావి దగ్గర అలసి ఉన్న రీతిని కూర్చున్నట్లుగా వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇంచుమించు 12 గంటలైందని వ్రాయబడి ఉంది. ఈ సందర్భంలో మీకు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియదైన బిడ్డలారా. సమరయులు, సమరయ పట్టణము. ఈ సమరయుల గురించి ప్రత్యేకించి దేవుడు, సమరయ స్త్రీ గురించి ప్రత్యేకించి దేవుడు ఎందుకు వ్రాసాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమరయ ప్రాంతము పాపముతో నిండినటువంటి ప్రాంతముగా యూదులు వారిని ప్రత్యేకించినట్టుగా, యూదులు వారిని అంటరాని వారుగా చూసినట్లుగా ఈ వాక్య భాగాలలో మనము చూడగలుగుతాం. ప్రియదైన బిడ్డలారా సమరయ గురించి కొద్దిగా మనం తెలుసుకుందామండి. సమరయ ప్రాంతం గురించి, ఈ సమరయ ప్రాంతము ఎలాగ ఏర్పాటు చేయబడింది, సమరయ ప్రాంతంలో నివసించేవారు ఎవరు, ఈ సమరయ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి స్త్రీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను రక్షించడానికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి సత్యాలు మనము నేర్చుకోక ముందు ఈ సమరయ ప్రాంతం గురించి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ, సమరయ, గలిలయ అని మూడు ప్రాంతాలుగా విభజింపబడినట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞాపకం చూసుకొని వినండి కొద్దిగా. ఈ సమరయ ప్రాంతము ఇశ్రాయేలు దేశం ప్రాముఖ్యంగా యూదయ దేశము, సమరయ దేశము, గలిలయ ప్రాంతముగా మూడు ప్రాంతాలుగా విభజింపబడినట్టుగా ఉంది. ఇశ్రాయేలు దేశం యూదయ, సమరయ, గలిలయ ఈ మూడు ప్రాంతాలలో యేసు ప్రభువారు విపరీతంగా వారి కాలినడకన తిరిగి సువార్తను ప్రకటించినట్టుగా కూడా మనం చూస్తున్నాం.
ఈ మూడు ప్రాంతాలు విభజింపబడిన తర్వాత యూదయ గలిలయ ప్రాంతానికి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యూదులు సమరయలతో సాంగత్యం చేయరు, సమరయల నీరు త్రాగరు, సమరయలతో మాట్లాడరు, సమరయల ఎంట భోజనము కూడా చేయరు. ఎందుచేత ఈ సమరయలను యూదులు ప్రత్యేకపరిచి వారితో మాట్లాడకుండా, వారితో సహవాసం చేయకుండా, వారి దగ్గరికి వెళ్లి భోజనం చేయకుండా, వారిని చూస్తే పాపము అనేటట్టుగా యూదులు జీవిస్తున్న చరిత్రను మనం చూడగలుగుతున్నాం. అయితే సమరయులు యూదులు పాపులు గాను, వ్యభిచారులు గాను, విగ్రహారాధులు గాను, అంటరాని వారు గాను పరిగణిస్తారు. కనుక చివరికి యూదయా నుండి గలీలయకు వెళ్ళవలసిన ప్రాంతమైనప్పటికీ మధ్యలో ఈ సమరయ ద్వారాగా వెళితే దగ్గరదారి, మధ్యలో సమరయ ద్వారా వెళ్తే దగ్గరదారి. యూదయా ప్రాంతం నుంచి మనము చూసినట్లయితే గలీలయకు వెళ్ళేటువంటి సందర్భంలో గలీలయకు యూదాకు మధ్యలో సమరయ ఉంది. ఈ సమరయ ప్రాంతం ఎటువంటిది అంటే అడ్డదారిగా, తక్కువ దారిగా, దారి తక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ దూరమైన భారమైన ఈ యూదులు ఈ సమరయను దాటి వెళ్లకుండా, సమరయ మార్గం గుండా వెళ్లకుండా వీరేం చేసేవారు తెలిసింది, గలీలయకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వారు వెళ్ళేటటువంటి వారు. దూరమైన గంటలు ఎక్కువైనా శ్రమైనా సమరయను టచ్ చేయకుండా గలీలయకు వెళ్ళినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఎందుకు వారిని అంత అపవిత్రంగాను, ఎందుకు అంత పాపాత్ములుగాను సమరయులను వారు చూస్తున్నారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే మనం చరిత్రలోనికి వెళ్ళాలండి. చరిత్ర మనం చూడాలి. ఈ సమరయ ప్రాంతము అంత పాపముతో నిండిపోయినదిగా యూదులు ఎందుకు దానిని పరిగణించారు? దగ్గరదారైనప్పటికీ యూదయా నుంచి గలీలయ వెళ్ళడానికి సమరయ మీదకి వెళితే చాలా దగ్గరదారైనా దారి వెంబడి వెళ్లకుండా చుట్టూ తిరిగి ఎందుకు వారు వెళుతున్నారన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చరిత్రలోనికి మనం వెళ్ళాలండి. చరిత్రలోనికి సమరయ అనగా బైబిల్ అందులో మనం చూసినట్లయితే వాచ్ టవర్, కాపలా కోట అని దానికి ఒక పేరు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలు దేశపు మధ్యలో ఉంది. ఇది ఇశ్రాయేలు దేశంలో మధ్య ప్రాంతంలో ఉంది. ముందు యూదయా ప్రాంతం ఉంది, వెనక గలీలయ ప్రాంతం ఉంది, మధ్యలో సమరయ ఉన్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. రాజైన ఒమ్రి సెమేర్ అనేటువంటి వ్యక్తి దగ్గర రెండు తలాంతులకు ఈ కొండను కొని, ఈ సమరయ ప్రాంతం ఉన్నటువంటి కొండ ప్రాంతము, ఈ కొండను కొని అక్కడ ఒక పట్టణం కట్టించినట్టుగా లేఖనాల్లో మనకు తెలియజేయబడుతాయి. దానికి సోమ్రోను అని పేరు పెట్టాడు. అంటే సోమ్రేని క్రమేణా అది ఏమైందంటే సమరయ్య కింద మారింది. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము ఒకసారి మనము వాక్యం చదువుతా చూడండి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం చూస్తే ఈ సమరయ గురించి అక్కడ ఒక చరిత్ర ఉంటుందండి. ఈ సమరయ ప్రాంతం యొక్క చరిత్ర ఈ రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో మనము చూడగలుగుతాం. చదువుదాం ఒకసారి. అతడు సెమేరును వద్ద సోమేరు కొండను నాలుగు మణుగుల వెండికి కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి కొండ యజమానుడైన సేమేరు తన పేరును బట్టి తను కట్టించిన ప్రాంతమునకు పట్టణమునకు సోమ్రోనను పెట్టి పేరు పెట్టిన. చాలండి, ఏం చేశాడంటే ఒమ్రి సెమేరు అనే వ్యక్తి దగ్గర నుంచి రెండు తలాంతులుగా కొండను కొని అక్కడ పట్టణం కట్టించినట్టుగా లేఖనం భాగం తెలియజేయబడింది. కాలక్రమేణా ఈ పట్టణం అనేక సార్లు దాడికి కూడా గురి చేయబడింది. ఈ పట్టణం చాలా సార్లు దాడికి కూడా గురి చేయబడింది. రాజులు రావడం, ఈ పట్టణాన్ని దోసుకోవడం, ఈ పట్టణాన్ని మరలా పాడు చేయడం, అలాగా అనేక సార్లు దాడికి గురి అయినట్లుగా మరి వాక్యాలు మనకు తెలియజేయబడుతున్నాయి. మొదటి రాజుల గ్రంథంలో నుంచి అనేక విషయాలు మనం చదువుకుందాం. కానీ 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24 నుంచి 41వ వచనం వరకు కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనము చూడగలుగుతాం. చూడండి, సమరయ అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీస్తు పూర్వం 677వ సంవత్సరం నుంచి 721వ సంవత్సరం మధ్య కాలంలో అశ్శూరు రాజు ఈ ప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టి అశ్శూరు రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎవరండి అశ్శూరు రాజు?
ఈ ప్రాంతమంతటిని కూడా జయించేసి ఈ ప్రాంతమంతటిని కూడా వచ్చపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనంగాన్ని అష్షూరు రాజ్యానికి తీసుకుని పోతాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ వారిని పెడతారు. గమనించినట్లయితే ఈ సోమరోను పట్టణంలో నివసిస్తున్నటువంటి జనంగాన్ని ఎవరు అష్షూరు రాజు ఆ పట్టణాన్ని జయించి అంద ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనంగాన్ని అంతా కూడా తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఈ ఖాళీ ఉన్నటువంటి పట్టణంలోనికి అనేక మందిని తీసుకుని వచ్చి అనేక ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో నివసింప చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల బిడ్డలారా, ఇలాగా అనేక మంది మిశ్రమ జాతి ప్రజలు ఈ సోమరంలో నివసించడం ఈ సమరయ పట్టణంలో నివసించడం మనం చూస్తాము. రెండవ రాజులు 17:24 నుంచి 41 చూస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విగ్రహారాధకులు. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు వీరు విగ్రహారాధకులు. విగ్రహాలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటటువంటి జనాంగము గనక దేవుడికి అది ఇష్టం లేదు గనక దేవుడు ఏం చేస్తాడంటే వారు చేస్తున్న పాపపు పనులు బట్టి వారు చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములు బట్టి దేవుడు వారి మధ్యకు ఆ సింహాలను పంపించినట్లుగా రెండవ రాజుల గ్రంథము 17:24-41 వరకు మనము చూడగలుగుతాం. ఒకసారి చూద్దామండి ఒకసారి వాక్యాన్ని. రెండవ రాజుల గ్రంథము 17:24-41 వరకు అష్షూరు రాజు జనులను రప్పించి ఇశ్రాయేలులకు మారుగా సోమరోను పట్టణంలో ఉంచిన గనుక వారు సోమరోను దేశమును స్వతంత్రించుకొని వారు పట్టణంలో కాపురం చేసి అయితే వారు కాపురం ఉండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపివేసి వారు విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవుని బాధ పెడుతున్న సందర్భంలో దేవుడు కోపగించుకుని వారి మధ్యకు సింహాలను పంపిస్తే ఆ సింహాలు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నవారు చాలా మందిని తంపుకు తినేసిని. అప్పుడు వీరికి అర్థమైంది ఏంటి, మనము ఈ దేశంలో ఈ ప్రాంతంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రాంతంలో మనం జీవిస్తున్నప్పుడు మనం విగ్రహాలకు మొక్కుతున్నాం, విగ్రహాలను ఆరాధిస్తున్నాం, విగ్రహాలను మనం పూజిస్తున్నాం, మన దేవతలందరూ కూడా గొప్ప దేవతలు అనుకుంటున్నాం, కానీ ఈ సింహాలు వచ్చి మనల్ని తింటుంటే ప్రజలను తింటుంటే ఈ దేవతలు కానీ విగ్రహాలు కానీ ఏమీ కూడా చేయలేకపోతున్నాయి, కారణం ఏమిటి అని వారు విశ్లేషణ చేసుకుని ఆలోచన చేసుకుని వారు ఏం చేస్తారంటే ఇది దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏమిటి, విగ్రహారాధన చేయడం. అందుకే దేవుడు నిజమైనటువంటి దేవుడు సత్యమైన దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే సింహాలను పంపించి మనలను నాశనం చేస్తున్నాడు. కనుక మనం ఈ పద్ధతిని మార్చుకుందాం అనుకున్నారు. ఏ పద్ధతి, విగ్రహాలను పూజించడం, విగ్రహాలను ఆరాధించడం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పాపములను విడిచిపెట్టి దేవుణ్ణి మనం కూడా ఆరాధిద్దామని వారు ఆలోచన చేసుకుని దేవుని ఆరాధించడం వారు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ప్రియదిన బిడ్డలారా, దేవుని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని మందిరం కట్టడానికి వారు ఏర్పాటు చేసుకుంటారు. ఇశ్రాయేలీయులు దేవుని మందిరాన్ని కట్టడానికి ఏర్పాటు చేస్తూ ఉంటారు. యజ్ర గ్రంథంలో ఆ మాట మనం చూడగలుగుతాం. యజ్ర గ్రంథం 4:2-9, 9:10 వరకు మనం చూసినట్లయితే అయితే యూదులు ఇశ్రాయేలు సర్వముక్తి నుంచి పొందిన తర్వాత దైవాజ్ఞ మేరకు మందిరం కట్టడం వారు ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా దేవుని ఆరాధిస్తున్నాం, మేము కూడా దేవుని పూజిస్తున్నాం, విగ్రహాలను విడిచిపెట్టాము, విగ్రహారాధన కూడా విడిచిపెట్టేస్తాం, కనుక మీరు దేవునికి మందిరం కడుతున్నారు కదా, మేము కూడా ఆ మందిరం కట్టేటువంటి పనిలో మేము కూడా సహాయం చేస్తామని ఈ సమరయులు వెళ్ళి ఇశ్రాయేలుని అడిగారు. మంచి మాటే కదా, సమరయులు వెళ్ళి అడిగిన మాట మంచిదే. మీరు దేవుని మందిరం కడుతున్నారు కనుక ఆ మందిరం కట్టడానికి మా వంతుగా మేము కూడా సహాయం చేస్తామని ఈ సమరయులు వెళ్ళి అడిగారు. అడిగితే చూడండి అక్కడ, మేము కూడా మీ దేవుని ప్రార్థిస్తున్నాం, మేము కూడా మీతో పాటు మందిరం కడతామని వారు అన్నప్పుడు అక్కడ జెరుబ్బాబెలును యేషు అనేటువంటి పెద్దల వారిని అంగీకరించలేదు. మీరు పాపాత్ములు, సమరయులో ఉంటున్నారు, మీరు విగ్రహారాధన చేస్తారు, విగ్రహారాధన వల్ల మీ హృదయం అంతా కూడా చెడిపోయి ఉంది,
చెడిపోయిన మనసుతో చెడిపోయిన హృదయాలతో దేవుని మందిరం కట్టడానికి మీరు రావడానికి వీలు లేదని వారు చెప్పారు. అలాగే నెహెమ్యా గారైతే ఏకంగా వీరి చిచ్చి అసలు మీరు మా దగ్గరికి రావడానికి మా పనిలో పాలు పంపులు పొందడానికి మీకు ఏ మాత్రం కూడా దేవుని వారసత్వంలో పాలు పంపులు పొందడానికి అవకాశం లేదని చెప్పి వారిని బయటికి వెడలగొడతారు. అప్పటి నుంచి సమరయులకు అలాగే యూదులకు వైరము మొదలైంది. ఎప్పుడైతే మందిరం కట్టడానికి వీరు ఇష్టపడలేదో అప్పుడు సమరయులు ఏం చేశారంటే గెరిజీము కొండ మీద ఒక మందిరాన్ని సొంతంగా వాళ్ళే కట్టుకున్నారు. గెరిజీము కొండ మీద వారు సొంతంగా ఒక మందిరాన్ని కట్టుకున్నారు. మందిరమును కట్టుకుని ఆ మందిరంలో వారు దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. అయితే మందిరంలో ఆరాధించడం మొదలు పెట్టిన తర్వాత సమరయులు సమరయ అనగా షెకెము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుని దేవుని ఆరాధించడం మొదలు పెట్టారు. కనుక ఈ రకంగా రెండు జాతుల మధ్యలో కూడా వైరము ఎప్పుడు దాకా కొనసాగిందంటే క్రొత్త నిబంధన కాలం వచ్చేంత వరకు కూడా, యేసు క్రీస్తు ప్రభువారి సమరయ ప్రాంతానికి వచ్చేంత వరకు కూడా ఈ వైరము కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇటువంటి అంటరాని ప్రాంతముగా ఉన్నటువంటి సమరయను, పాపపు ప్రాంతముగా ఉన్నటువంటి సమరయ ప్రాంతాన్ని, దొంగలతో నింపబడిన ప్రాంతముగా ఉన్నటువంటి ఈ సమయ ప్రాంతాన్ని, ప్రజలందరితోనూ వెలివేయబడిన ప్రాంతముగా ఉన్నటువంటి ఈ సమరయ ప్రాంతాన్ని ఏ ప్రవక్త ఏ బోధకుడు వెళ్ళడానికి భయపడేటువంటి ఈ ప్రాంతానికి లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించినట్టుగా, ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదటిగా దర్శించినటువంటి వ్యక్తి స్త్రీ మామూలు స్త్రీ కాదండి. ఏ స్త్రీ అంటండి? సమరయ స్త్రీ. పాపము చేత నిండుకున్నటువంటి స్త్రీ సమరయ స్త్రీ అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ స్త్రీ మూలముగా చూడండి, ఏమాత్రము మంచి సాక్ష్యం లేనటువంటి స్త్రీగా, అలాగే ఒక వ్యక్తిని ఎన్నుకున్నటువంటి దేవుడు మంచి సాక్ష్యం లేని, మంచి జీవితం లేని, పాప జీవితంతో జీవిస్తున్నటువంటి సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి సమరయ స్త్రీని దేవుడు ఎన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమరయ పుట్టుక ఎలాగొచ్చిందో తెలుసండి. అశూరు రాజు ఈ సమరయ ప్రాంతాన్ని అంతటిని కూడా జయించి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగానంతటి కూడా అశూరు దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన దేశాలలో ఆయన జయించినటువంటి ప్రజలను అన్యులను తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో పెట్టి ఆ ప్రాంతాన్ని సమరయ ప్రాంతముగా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సమరయులు అంటే ఎవరో తెలిసింది, అన్యజాతి ప్రజలు, దేవుని విగ్రహారాధన జరిగించేటువంటి ప్రజలు సమరయ ప్రజలని వాక్యము లేఖనం మనకు తెలియజేయ. సమరయ ప్రాంతము పుట్టుగా మిశ్రమ జాతి ప్రజలు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన జరిగించేవారని మనము ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, సమరయ ప్రాంతం ఎటువంటిది అండి? పాపముతో నిండినది, విగ్రహారాధనకు సంబంధించినటువంటి ప్రాంతం అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని దర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల సమయంలో యేసు ప్రభువులు వారు సమరయ ప్రాంతంలో సుకారోను గ్రామము పులిమేరలో గల యాకోబు బావి దగ్గర అలసి ఉన్న రీతిని కూర్చున్నట్లుగా ఇందాక మనం వాక్యాన్ని చదువుకున్నాం. 4:6-7 మనం చదువు. అప్పుడు సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకొనటకు రాగా యేసు దాహమును కిమ్మని ఆమెను అడిగినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నారని వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. యాకోబు బావి దగ్గర యేసు ప్రభువారు కూర్చుంటే ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ ఒక కొండ సంకన పెట్టుకుని నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సమయము అక్కడ మెన్షన్ చేయబడింది. ఎంత సమయం అది? ఇంచుమించు 12 గంటలు. ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నము పూట ఈ సమరయ స్త్రీ నీళ్లు కోసం బావి దగ్గరకు వచ్చింది. మధ్యాహ్నము పూట 12 గంటలకు నీళ్ల కోసం బావి దగ్గరకు వచ్చింది. గమనించినట్లయితే పల్లెటూళ్ళలో నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారు? సంసారం చేస్తున్నటువంటి స్త్రీలు, కుటుంబాన్ని నడిపించుకుంటున్న స్త్రీలు, భర్త బయటకు పనికి వెళ్తూ ఉంటాడు, భార్య మాత్రం ఇంటి దగ్గర ఏం చేస్తుందండి? అన్ని పనులు జరిగిస్తూ ఉంటుంది. నీళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారో తెలిసింది. పల్లెటూళ్ళలో నీళ్లు తెచ్చుకుంటారు నాకు బాగా తెలిసింది. ఉదయము 5 గంటలకే లేచి నీళ్లు తెచ్చుకునే వారు ఉన్నారు. ఇప్పుడంటే ట్యాపులు వచ్చినాయి, కుళాయిలు వచ్చినాయి, వాటర్ ట్యాంకులు వచ్చినాయి.
మన ఇంటికాడ ట్యాప్ తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ట్యాప్ తిప్పుకుంటే నీళ్ళు వస్తాయి, వాటర్ ట్యాంకులు కూడా పెట్టుకుంటాం. గవర్నమెంట్ వారు కూడా పంపులు వేసి మనకు పంపుల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. అయితే పల్లెటూర్లలో దాదాపు ఈ చరిత్ర జరిగినటువంటి సందర్భంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం, అలాగే వంద సంవత్సరాల క్రితం చూస్తున్నా కానీ అప్పటికి కూడా బావులే ఉన్నాయి, చెరువులే ఉన్నాయి. చెరువులో నీళ్లు తెచ్చుకుని త్రాగేవారు, బావులో నీళ్లు తోడుకుని తెచ్చుకుని తాగేవారు. ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు ఏం చేసింది తెలిసింది, ఆ స్త్రీ ఉదయమే 5 గంటలకు వెళ్ళి తన ఇంట్లోనికి కావలసినటువంటి నీరినంతటిని కూడా తోడుకుని తీసుకుని వచ్చి ఇంట్లో నింపుకుని 7 గంటల ప్రాంతంలో 6 గంటలకు వంట చేయడం మొదలు పెట్టేవారు అనమాట. భర్త పనిలోకి వెళ్ళాలంటే ముంత పెట్టాలి, భోజనం సమకూర్చుకోవాలి, కనుక ఉదయమే లేచి నీళ్లు తోడుకుని వచ్చి ఇంట్లో ఉన్నటువంటి నీటి అవసరతను తీర్చుకునేవారు. అయితే ఎప్పుడైతే వినబడలారు గమనించండి, మరి ఈ స్త్రీ 12 గంటలకు వచ్చింది. ఎందుకు వచ్చిందన్నది ఆ స్త్రీ గురించి మనకి తెలియదు, కానీ ఆ స్త్రీ 12 గంటలకు వచ్చింది. అసలు స్త్రీ నీళ్లు చేతుకుని చేదుకోవడానికి వెళ్ళేటువంటి సమయము ఉదయం 5 గంటలు 6 గంటలు 7 గంటలు మించి బావి దగ్గరికి ఏ స్త్రీలు కూడా వెళ్ళరు. కారణం ఏంటంటే వారు పని పాటలు చేసుకోవాలి కనుక ముందుగానే నీరు తెచ్చుకుని వారు ఇంట్లో నీటిని సమృద్ధిగా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ప్రియదిన బట్లారా, మరి స్త్రీ 12 గంటలు ఎందుకు వచ్చింది? ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి, తెచ్చుకున్న నీరు ఒకవేళ అయిపోయిందా? అయిపోతే అందరితో పాటు ఈమె కూడా 5 గంటలకన్నా 6 గంటలకన్నా 7 గంటలకన్నా నీళ్లు వచ్చి తెచ్చుకోవాలి. అయితే ప్రైవసీ కోసం, ఒంటరితన కోసం వచ్చిందా అంటే బైబిల్ గ్రంథంలో దాని గురించి ఏమీ రాయబడలేదు. ఆ సమయంలో బావి దగ్గర ఎవరు ఉండరు కనుక మనం నీళ్లు తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి వచ్చిందంటే అది కూడా మనకు తెలియదు. తన పాప జీవితం కొనసాగించుకోవడానికి ఆ సమయాన్ని ఎంచుకుని ఆ బావి దగ్గరికి ఆమె వచ్చిందంటే అది కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ చూడండి, తన జీవితం తన బ్రతుకు ఎరుగునటువంటి ప్రజలు ఆమెను ఏదన్నా కానీ కించపరుస్తారేమో, సూటుబాటు మాటలతో ఆమెను ఇబ్బంది పెడతారేమో అన్నటువంటి ఆలోచన కలిగి ఒకవేళ అందరూ ఉన్నప్పుడు రాకపోవచ్చు. కానీ 12 గంటలకు ఆమె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో వచ్చిందంటే మనకు ఏం తెలియదు తెలుసండి, పూర్వకాలంలో ఏదైనా ఒక విషయము ఊరంతా తెలియాలంటే నీళ్ల బావి దగ్గర చెప్తే చాలు ఆడవాళ్ళకి. ఈ రోజున కూడా ఆడవాళ్ళకి ఏ మాట చెప్పినా కానీ అది దాగదండి. ఎంత సీక్రెట్ విషయమైనా కానీ ఆడవాళ్ళ దగ్గర చెప్పామనుకోండి, భర్త భార్యతో చెప్తే, ఈమె వెళ్ళి తన స్నేహితులతో చెప్తుంది, ఆమె ఆమె స్నేహితులతో చెప్తుంది, ఊరంతా గంటలో తెలిసిపోద్దండి. నీళ్ల బావి దగ్గర ఒక్క మాట మనం ఏదైనా చెప్పామనుకోండి ఊరంతా మాట సాటింపు వేయబడుతుంది. కనుక ఒకదానికి కొద్ది కలిపి కూడా సాటింపు వేస్తారు. కనుక నీళ్ల బావి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ స్త్రీ నీళ్ల బావి దగ్గర అందరూ ఉన్నప్పుడు రావడానికి కారణం ఏంటో, రాకపోవడానికి కారణం ఏంటంటే తన పాపపు బ్రతుకు, తన పాపపు జీవితం వారు చూసి వారు విని ఒకవేళ ఈమెను ఏదన్నా అంటారేమోనని ఆమె ఉదయం రాలకపోవచ్చు. కానీ 12 గంటలకు నీళ్లు చదువుకోవడానికి వచ్చింది. గమనించండి ప్రీతి ఏనబడ్లారా, నీవు నేను కూడా అదే పరిస్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే మనం చింతపడుతూ ఉండొచ్చు, అదే స్థితిలో మనం ఉండొచ్చు. కానీ ఈ స్త్రీని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎండలో నడిచి 12 గంటల ప్రాంతానికి ఆ బావి దగ్గరికి యేసు ప్రభువారు చేరుకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపులను రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చారండి. నీతిమంతులను రక్షించడానికి కాదు, ధనవంతులను రక్షించడానికి కాదు, అధికారులను రక్షించడానికి కాదు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చింది. ఆయన పాపులను వెతికి రక్షించడం కొనుక మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చిన సత్యము లేకను మనకి తెలియదు. ఆ సమయమున సమర స్త్రీ అక్కడికి వస్తుందని యేసు ప్రభువారికి తెలుసా అంటే ఆయనకి తెలుసు. 12 గంటల సమయంలో సమరయ స్త్రీ ఆ నూతి దగ్గరకు వస్తుంది, బావి దగ్గరకు వస్తుందని యేసు ప్రభువారికి తెలుసా అంటే యేసు ప్రభువారికి తెలుసు. కారణం ఏంటి తెలిసింది, ఆయన వచ్చింది ఆ సమరయ స్త్రీని రక్షించడానికి, బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయను గ్రామంలో విధవరాలు ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు 32 కిలోమీటర్లు నడిచి పరుగు పరుగున ఆ నాయను గ్రామానికి వచ్చి విధవరాలు కుమారుడు చనిపోతే ఆ కుమారుని బ్రతికిచ్చి ఆమెకిచ్చి మరల యేసు ప్రభువారు తిరిగి వెళ్ళారు. 32 కిలోమీటర్లు నడిచి వచ్చారు నాయను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు బ్రతికించడానికి. యేసయ్యను చూడాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్న పొట్టి చక్కయ్య కోసం యేసు ప్రభువారు ఆ దారి వెంబడి వస్తూ చెట్టు మీద ఉన్నటువంటి పొట్టి చక్కయ్యను కిందకి పిలిచి, చక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేను నీ ఇంట నేడు
ఉండవలసి వచ్చిందని జక్కీయును కూడా దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదైన మన అవసరత ఏటో తెలిసిన దేవుడు, మనకి ఏది అక్కరగా ఉందో తెలిసిన దేవుడు, మనం కోరుకోకముందే మనకి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఈ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నము పూట 12 గంటల సమయంలో ఆయన ఈ సుకారణ గ్రామం ఉన్నటువంటి యాకోబు బాబు దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. సమయస్తే ఒకతే నీళ్లు చేతుకుని అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగినట్లుగా ఈ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఏమన్నాడండి? దాహం నాకు, అమ్మా నాకు త్రాగడానికి దాహానికి నీళ్ళు ఇమ్మని అడిగాడు. 7వ వచనం చూడండి ఒకసారి, యోహాను రసు సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతుకొని అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. చదవండి 8వ వచనం. దాహమునకిమ్మని ఆయనను అడిగాను, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండరి. ఆ సమరయ స్త్రీ, జాగ్రత్తగా వినండి, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యేసు ప్రభువుతో జరుగుతున్నటువంటి సంభాషణ ఈ వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందని. మొట్టమొదటిగా యేసు ప్రభువుల వారు దైవ మానవుడు, ఆయన సశరీరుడుగా ఈ లోకంలో జన్మించినందువల్ల 2 సార్లు ఆయన తప్పుకున్నాడు. దాహమునకిమ్మని సమరయ స్త్రీని యేసు ప్రభువు వారు అడిగారు కదండి. ఇది సిలువ వేయబడక ముందు అడిగినటువంటి మొట్టమొదటి మాట. యేసు ప్రభు వారు నాకు దాహం అవుతుంది, దాహంకు నీళ్ళిమ్మని అడిగినటువంటి మొదటి మాట. రెండవ మాట ఎప్పుడు అడిగారు ఆయన? సిలువలో, సిలువ వేయబడిన తర్వాత ఆయన అడుగుతారు. ఆయన దాహం కొని దాహమునకిమ్మని ఆయన రెండవ మాట సిలువలో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటి మాట పాపాత్ములైనటువంటి సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మొట్టమొదటిసారి యాకోబు ఆవి దగ్గర అడిగారు ఆయన, రెండవసారి సిలువలో యేసు ప్రభు వారు చెప్తున్నారు. సిలువలో వేలాడుతున్నప్పుడు లేఖనం నెరవేరుటకై ఆయన నీలా నాల ఆయన దప్పుకున్నారు. శరీరంతో ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక, శరీరము సశరీరుడుగా భూమి మీదకి ఆయన వచ్చాడు కనుక మానవులు కలిగి ఉన్నటువంటి ఆకలి కలిగి ఉండాలి, దప్పిక కలిగి ఉండాలి. కనుక ఆకలి ఆయన కలిగి ఉన్నాడు, దప్పిక కూడా కలిగి ఉండాలి. కనుక దప్పిక చేత ఆయన తన శరీరాన్ని దాహం తీర్చుకోవాలి కనుక రెండవసారి సిలువలో ఆయన పలికినట్టుగా మనం చూద్దాం. మనం నిజంగా పరిశీలిస్తే ఆయన దాహం వేయడం ఏమిటి, యేసు ప్రభు వారికి దాహం వేయడం ఏమిటండి? ఆయన జీవ జలములను మనకు దయచేయడానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇదే అధ్యాయంలో వ్రాయబడింది, నశించిపోయి ఆత్మలను వెతికి రక్షించడమే ఆయనకు దాహము ఆకలి అయి ఉన్నదని లేఖనాలు తెలియజేయబడుతుంది. యేసు ప్రభు వారికి దాహం అంటే ఏంటో తెలుసండి? నశించిపోయేటటువంటి ఆత్మలను రక్షించడమే ఆయనకి దాహము. నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించడమే ఆయనకి ఆకలి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. క్రీస్తులో రక్షింపబడి వెలిగించబడిన ప్రియ దేవుని సంగమా, నీకు ఆత్మీయ దాహం ఉంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే యేసు ప్రభు కలిగింది ఆత్మీయ దాహం అండి, ఆత్మల దాహం. ఆయన నీవు కూడా ఆత్మీయ దాహము కలిగి ఉండి దేవునిలో జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. యేసు ప్రభువు దాహం కలిగారు, మామూలు నీళ్ళు కోసం కాదండి, ఆత్మీయ దాహము. సంఘాన్ని అలాగే సమరయ స్త్రీని రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన దాహం కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. సమరయ స్త్రీకి ఇతరులను గౌరవించే లక్షణం కూడా ఒకటి ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, మర్యాదనిచ్చే లక్షణం. సమరయ స్త్రీలో చాలా గుణాలు ఉన్నాయండి. మనము ఆమెను చూసి మనము పాపాత్మైనటువంటి స్త్రీ అని కానీ, ఆయన విభిచారి అయినటువంటి స్త్రీ అని కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రియదినబడ్డలారా, సమరయ స్త్రీలో కూడా మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నాయో కనుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీలో నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని ప్రభువు మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆమెకు చరిత్ర వ్రాయించి ఉంచారు. మొదటి భాగంలో చెప్పిన విధంగా అనేక వందలాది సంవత్సరాల నుండి యూదులకు సమరయులకు వైరం ఉంది కనుక ఆమె యేసు ప్రభుతో చెప్తున్నట్టు మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చూస్తున్నాం. సమరయ స్త్రీ చూడండి, అక్కడ ఏమని రాయబడింది? ఆయన చెప్పాడు ఏమని, దాహనము నీళ్ళిమ్మని అడిగితే ఆమె అన్నట్టు మాట ఏమిటో తెలుసండి, ఆయన శిష్యుల ఆహారం కొనుటకు బయటకుని వెళ్ళి ఉన్నారు. యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోకి వెళ్ళి ఉన్నారు. ఆ సమరయ స్త్రీ, 9వ వచనం చదువుదండి, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను
దాహనము కింద మనం ఎలా గడుగుచున్నామని ఆయనతో చెప్పిన యాలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేరు గనుక మొదటి భాగంలో చెప్పుకున్నాం సమరయులకు యూదులకు ఎందుకు పడదు అంటే సమరయులు విగ్రహారాధన చేస్తూ పాపాత్ములై ఉండబట్టే దేవుడు వారిని సింహాలు పంపించి వారిని నశింప చేశాడు గనుక వారి మీద పాపము ఏలుతుంది దేవునికే ఇష్టం కాలేదు వారిని మనం చేర్చుకుంటే వారి పాపం మనకు కూడా అంటుకుంటుందని భయంతో వారిని చేర్చుకోకుండా యూదులు వారిని పక్కన పెట్టినట్టుగా మనం చూస్తాం అదే విషయాన్ని సమర స్త్రీ ఇక్కడ చెప్తుంది అంటే సమర స్త్రీకి చరిత్ర కూడా తెలిసే ఉంది మీరు యూదులు కదా మేము సమరయులం కదా మామతో మీరు మాట్లాడటం ఏంటి మమ్మల్ని నీళ్ళు అడగడం ఏంటి మా ఆహారం కానీ మంచిలు కానీ మీరు ముట్టుకోరు కదా అని ఆమె మొదటి భాగం చెప్పిన విధంగానే శత్రువులైన వారు కనబడి మొట్టమొదటి ఏమైనా సహాయం అడిగితే మనం ఏం చేస్తాం తెలుసండి పూర్వకాలం ఉన్నాయని కూడా తెప్పు పొడుతాం మనతో కొంతకాలం స్నేహం చేసి మన నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ ఏదో అవసరం వచ్చి మనల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి మనం ఏం చేస్తాం తెలుసండి దుమ్ము దులిపేస్తాం అన్నమాట ఉన్న దుమ్మంతా కూడా అప్పటిదాకా మనకు ఉన్నటువంటి కక్ష అంతా కూడా తీర్చేసుకుంటాం అన్నమాట కానీ ఈ సమరస్థ యేసు ప్రభు వచ్చి దాహం మిమ్మల్ని అడిగినప్పుడు పాత విషయాలు ఏం అడగలే మీరు ఇప్పటిదాకా మమ్మల్ని వెలియేశారు కదా పాపాత్మలను చూశారు కదా నువ్వు కూడా యూదులువే కదా యూద జాతుల నుంచి వచ్చావు కదా మరి పాపాత్మ సమరయుల దగ్గరకు వచ్చావు నీళ్ళు ఎలగడుతావు నీకు నీళ్ళు ఏమన్నా పొమ్మని అనలేదు ఏమనలే కానీ విషయానికి గుర్తు చేసింది విషయాన్ని జ్ఞాపకం చేసుకుని యూదులవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహానికి మిమ్మల్ని ఎలగడుగుతున్నావు అని అడిగింది చూడండి యేసైన యూదుడవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహనకమ్మని నీవు ఎలా అడుగుతున్నావు ఎందుకంటే మేము సమరయము పాపులము అంటరాని వారమని మమ్మలను మీరు వెలివేశారు కదా సమాజం అంతా కూడా వెలివేశారు కదా అని చెప్తుంది యూదులే గొప్పవారు సమరయులు తక్కువారని మీ ఆలోచన కదా అని కూడా అడిగింది అయితే ఈ సంభాషణ అంతట్లో ఆమె యేసైను అయ్యా అని సంబోధిస్తుంది గౌరవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక శత్రువునైనా గాని గౌరవించేటువంటి లక్షణం ఈ సమర స్త్రీలో ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం ప్రియదని బిడ్డలారా వాక్యము మీద అవగాహన కూడా ఈ సమర స్త్రీకి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం వాక్యము మీద కూడా అవగాహన ఉన్నట్టుగా ఈ సమర స్త్రీకి మనం చూస్తాం ప్రియ సంగమా నీలో నాలో అటువంటి మంచి లక్షణం ఉందా శత్రువైన మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే తప్పక సహాయం చేసేటువంటి మంచి లక్షణం నీవు నేను కూడా కలిగి ఉండాలని ఈ సమర స్త్రీ యొక్క జీవితం మనకు తెలియజేయ అయితే ఇక్కడ మరో చిక్కు మనం అనుకుంది సమరీల నీటిని కాని ఆహారాన్ని కాని యూదులు సేవించరు సరి కదా వారి వస్తువులను కూడా వారు తాకరు అందుకే ఆ స్త్రీ మరొకసారి యేసుని అడుగుతున్నది అయ్యా మీకు బావుల నుండి నీరు తోడుకోవడానికి చేద గాని బుక్కెని గాని లేదే ఎలా తోడుకుంటారు మీరు మా చేదతో తోడుకోవడానికి మీకు అంటు కదా మేము అంటరాని వారం కదా ఎలాగ తోడుకుంటామని మరొకసారి ఆ యేసు ప్రభుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం యేసయ్యా ఆమెకు చెప్పాడు ఇదిగో నేను దాహమునికి ఇమ్మన్నవాడు ఎవరో ఎరిగి ఉంటే ఆయన నువ్వు అడుగుతా నాకు దాహమునికి ఇమ్మని నీవైతే ఈ నీళ్లు తాగితే మరలా వెంటనే నీకు దాహం అవుతుంది కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దాహం అవదు నేను ఇచ్చే నీళ్లు నీ ఒంటిలో నీ శరీరంలో నీ బ్రతుకలో నిత్య జీవ జలములు ఊరేటువంటి నీటి బొక్కుగా ఉంటాయని యేసు ప్రభు చెప్పిన అప్పుడు యేసయ్య జవాబిచ్చారు తన నిజమైన దాహం ప్రజలకు నిత్య జీవము ఇవ్వడమే నిత్య రక్షణ ఇవ్వడమే నిత్య రాజ్యాన్ని ఇవ్వడమని తన దాహాన్ని గురించి తన యొక్క ఆహారం గురించి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సమర స్త్రీకి లేఖనాల మీద అవగాహన సత్యాన్ని మనము 12వ వచనంలో మనం చూద్దాం ఒకసారి 12వ వచనం చదవదండి 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ సమర స్త్రీ యాకోబు గురించి చెప్తుంది చదవండి తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా దేవునికి స్తోత్రం కలిగిన గాక సమర స్త్రీ పాపాత్మురాలైనప్పటికీ ఈ సమర స్త్రీలో ఒక మంచి గుణం ఉందని లక్షణం ఉందండి అందరూ కూడా పాపాత్మురాలైనా కానీ చెడిపోయిందన్నా కానీ వ్యభిచారైనా కానీ ఆమె జీవితంలో ఎటువంటి పాపం చేస్తున్నా కానీ ఆమెలో ఒక మంచి లక్షణం ఉందండి ఏంటో తెలిసింది దేవుని గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని చదివేటటువంటి లక్షణం ఆమెకు ఉంది కనుక యాకోబు గారి యొక్క చరిత్రను ఎవరికి చెప్తుందో తెలిసింది సర్వము ఎరిగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆమె చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏం చెప్తుంది ఆ బాబు యాకోబుదని యాకోబు తన కుమారులకు
కుమారులు ఆ బావి నీళ్లు తాగారని తరువాత కాలంలో వారికి ఆ బావిని దేవుడు ఇచ్చాడని యాకోబు మీకును మాకును యూదులకును మాకును కూడా తండ్రి అని ఇక్కడ ఈ సమరయ స్త్రీ చెప్తుంటగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా మా తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడువా, మా తండ్రి అంటుంది యాకోబు గారిని. అంటే ఈమె కూడా ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుంచి వచ్చింది, కానీ పాపము చేత తన జీవితంలో ఈ సమరయ ప్రాంతంలో ఉండటం బట్టి ఆమె కూడా పేరు వచ్చినట్టుగా మనం చూస్తారు. ఇక్కడ అది యాకోబావేది అని మొత్తం అందరికి తెలుసు. అయితే ఆమె యేసయ్యతో ఏమంటుందంటే, మన తండ్రి అని యాకోబు అంటే పరోక్షంగా యూదులకు ప్లస్ సమరయులకు అందరికీ తండ్రి యాకోబు అని ఇక్కడ ఈ సమరయ స్త్రీ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీవు నేను అందరూ ఒకే తండ్రి బిడ్డలం, మనం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం. తండ్రికి పుట్టినవారు తండ్రి కుమారులు అయితే మనందరం కూడా ఆత్మీయ కుమారులం. ఎవరండి మనందరం కూడా ఆత్మీయ కుమారు. సంఘమంతా దేవుని బిడ్డలం ప్రియదైన బిడ్డలారా, సంఘమంతా కూడా దేవుని బిడ్డలమే, ఆత్మీయ బిడ్డలము, శరీరముగా రక్త సంబంధికులం. అందుకే యేసు ప్రభు మాటలు చెప్తారు, ఆయన నా శరీరము తిని రక్తము తాగువాడే నాకు ఇష్టడైన బిడ్డ, నాకు ఇష్టడైన వాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నా తండ్రి నాకు ఇచ్చిన కుమారుడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆయన శరీరము తిన రక్తము తాగాలంటే ప్రతి వారు రక్తములో పాలు పంపులు పొందుతున్నారంటే అర్థమేంటో తెలుసు, ఆత్మీయమైనటువంటి బంధము, శరీర రక్త సంబంధం మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సంఘం ఇదే మాట సమరయ స్త్రీని అడుగుతుంది, నీలో నాలు ఇంకా అంటరాంతనం ఏమైనా ఉందేమో. ఆమె అంటుంది యాకోబు మా తండ్రి, మా యాకోబు మా తండ్రి కంటే, యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని సమరయ స్త్రీ యేసు ప్రభు అని అడుగుతుంది. అంటే లేఖనాల మీద ఆమెకి పట్టున్నట్టుగా మనం చూద్దాం. ఈ లోకంలో అంటరాని వారు అంటూ ఎవరు లేరు, అందరినీ దేవుడు సృష్టించాడు, అందరినీ ఒకేలాగా దేవుడు ప్రేమిస్తున్నాడు, అందరిని ఒకేలాగా సృష్టించాడు, అందరిని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను రాసిన సువార్త 3:16 చెప్పబడి ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లోకాన్ని ప్రేమించాడు, సంఘాన్ని కాదు, సంఘం పెట్టడం కాదు, అందరిని ప్రేమించాడు ఆయన. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న వారిని ప్రత్యేకించి ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత చేతనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి. కీర్తన గ్రంథం 37:1 ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 37:1 చూడండి ఒకసారి. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మచ్చర పడకము, వారి గడ్డి వలని త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలని మాడిపోవుదురు. కనుక ఎవరిని చూసుకోవడం వ్యసన పడవచ్చు, వ్యసన పడవద్దు, ఎవరిని చూసుకోవడం నీవు ఏలన చేయొద్దండి. అందరం సమానమే. ఈ రోజున మనం వెళ్ళకుండొచ్చు, రేపొద్దన్న వాళ్ళు బాగుండొచ్చు, మనము ఈయన దృష్టిలోకి వెళ్ళొచ్చు. ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని తృణీకరించి మనం మాట్లాడకూడదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయ 20 ప్రకారము తనకు చరిత్ర తెలుసు. ఇంతకు ముందు చెప్పినట్లుగా సమరయులు మొదట గెరిజీము కొండపైన ఒక మందిరం కట్టుకున్నారని, ఒక యూదు రోజు దాన్ని పడగొట్టేశాడని, అప్పుడు సమరయులు సెకేము కొండ మీద మందిరం కట్టుకుని ఆరాధించడం ప్రారంభించారని అదే విషయాన్ని ఆమె యేసయ్యతో చెప్తుందని 20 20 ఒకసారి చదువుదామండి, 4:20 అండి. మా పితరులు ఈ పర్వతమును ఆరాధించిరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను ఏమంటుందో తెలిసింది, నాకు చరిత్ర తెలిసింది, ఈ కొండ మీద మేము ఆరాధిస్తున్నాము, మందిరము కట్టుకుని ఆరాధించడం ప్రారంభించారు అదే విషయాన్ని ఆమె యేసయ్యతో చెప్తుంది. ఏమనంటే మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా అమ్మా ఏమన్నాడు ఆయన, అమ్మా ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అమ్మా సమరయ స్త్రీని కూడా యేసుప్రభు వారు చెప్తున్న పలుకుతున్న మాట తెలిసింది, అమ్మా అని ఆమెను సంబోధిస్తున్నారు. కారణం ఏంటో తెలిసింది, పాపాత్ములైన కానీ యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటే పాపులైన వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక పాపులైనా కానీ ఒకటే, నీతిమంతులైనా ఒకటే, నీతిమంతుల కంటే పాపులను ఎక్కువగా ప్రేమించి వారి కొరకు రక్షణ కార్యం నెరవేర్చడానికైనా ఈ లోకానికి వచ్చినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. చూడండి 25 చూద్దాం ఒకసారి, 25 ఆ స్త్రీ ఆయనతో
క్రీస్తు అనేటువంటి మెస్సీయ వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును మాకు తెలియచేయనని ఆమె చెప్పింది. యేసు ప్రభువారితో ఎంత కూడా సంభాషణ. యేసు ప్రభువారు ఒక మాట అడుగుతున్నారు, ఈమె ఒక మాట చెప్తుంది, యేసు ప్రభువారు సమాధానం చెప్తున్నారు, ఈమె మరలా మాట్లాడుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభువుతో అంటుంది, ఇదిగో మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉన్నాం? మేము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏంటో నిరీక్షణ అంటే మెస్సయ్య వస్తారు మా కొరకు. యూదుల కొరకే కాదు, ఇస్రాయేల్ జనాంగం కొరకే కాదు, మా కొరకు కూడా మెస్సయ్య వస్తారు. ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు తెలియజేస్తారని ఆమె చెప్తుంది. ఈ వచన ప్రకారం మనకు అర్థమైంది ఏమిటంటే, తన జీవితం ఎలాంటిదైనా కానీ ఆమెకు దైవభక్తి లేఖనాలు చదివి అలవాటు ఉందని అర్థమవుతుంది. ప్రియదిన పట్లారా, ఈ వాక్యాలు ఆమె గమనించుకుని వాక్యాలను కూడా దేవునికి చెప్తుందంటే, ఏసైతో మాట్లాడుతుందంటే, వాక్యము మీద ఆమెకు ఎక్కువ అనుభవం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున వాక్యం చదివే భాగ్యం మనకు లేదండి. వాక్యాన్ని చదవడం కంటే సినిమాలు చూడడం, మనకి సెల్ ఫోన్ చూడడం, ఇంట్లో పనులు చేసుకోవడం, లేనిపోని సోద చెప్పుకోవడం, ఇదే మనకి సరిపోయింది. ఈమె పాపాత్మురాలని అందరూ హేళన చేస్తున్నా కానీ ధర్మశాస్త్రమును చదువుతూ దాంట్లో లేఖనములను గ్రహించి అర్థం చేసుకుని గుర్తు పెట్టుకుని యేసు ప్రభువుతో చెప్తుందండి. మనకి ఎన్ని వచనాలు మనకు గుర్తుంటాయి, ఎన్ని వాక్యాలు మనకు గుర్తుంటాయి, ఎన్నిసార్లు మనం ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు వాక్యం వింటున్నాం. ఏదైనా మనకు గుర్తుందా అంటే, ఏదైనా చెప్తేనే మనకు గుర్తుంటుంది, తర్వాత మనకు గుర్తు ఉండదు. కానీ ఈమె మాత్రము లేఖనాల మీద ఈమెకు పట్టున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతవరకు సమర స్త్రీ వ్యభిచారాన్ని కానీ ఆ క్యారెక్టర్ లేని దాన్ని కానీ మనం చూసి ఉండొచ్చు, కానీ సంగమ ఆమెలో ఉన్న మంచి లక్షణం ఏంటో చూడండి. ఆమెలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలిసింది, శత్రువును ప్రేమించే లక్షణం ఉంది. యేసయ్యను కాదనలే, ప్రేమించింది. అలాగే మరి ముఖ్యంగా లేఖనాలను చదివే లక్షణం ఆమె కలిగి ఉంది. ఇది ఒక గొప్ప లక్షణం. మనము మంచి వారము అని, గొప్ప వారం అని, చదువుకున్న వారం అని, మనకి అధికారం ఉందని, ఆస్తుపాస్తులని మనం విరవిగుతూ ఉంటాము, కానీ వాక్యాన్ని చదివేటటువంటి భాగ్యము మనం కలిగి లేమండి. ఈ సమరయ స్త్రీ వాక్యాన్ని చదివేటటువంటి భాగ్యము కలిగి ఉందని లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియదిన పట్టారా, యేసు ప్రభు ఈ సమరయ స్త్రీని రక్షించడానికి ఆ సుఖారిన గ్రామం యాకోబు బావి దగ్గరికి అయినా మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియదిన పట్టారా, యేసు ప్రభు వారు సమరయ స్త్రీని రక్షించిన విధాన్ని మనం చూసినట్లయితే ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆమెను రక్షించడానికి యేసు ప్రభు వారు ఆ 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గరికి అయినా వచ్చి ఉన్నారు. చూడండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము మనము చూసినట్లయితే ఈ సమరయ స్త్రీకి యేసయ్యకు యొక్క సంభాషణ మనము చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి మొట్టమొదటి ఏముందండి, సమరయ స్త్రీ నువ్వు యూదుడవు, మేము సమరయులము, నీవు గొప్ప జాతి వాడు, మేము తక్కువ జాతి వారం అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, నిన్ను దేవుని వరమున దాహమునికి ఇమ్మని నిన్ను అడిగిన వారు ఎవరో తెలిస్తే నీవు తిరిగి ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తానని చెప్తున్నాడు. రెండవది దేవుని వరం అనగా దేవుడిచ్చు రక్షణ. దేవుని వరం అంటే ఏంటో తెలుసండి, దేవుడిచ్చేటువంటి రక్షణ. యూదులని లేదు, సమరయులని లేదు, గొప్ప వారని లేదు, తక్కువ వారని లేదు, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడని ఆమెకు యేసు ప్రభువారు తెలియజేశారు. రెండవ విషయం, సమరయ స్త్రీ అయ్యా ఈ బావిలోతు అనేది చేదుకొనుటకు నీ దగ్గర ఏమీ లేదే అని ఆమె అడిగింది. ఇప్పుడు అప్పుడు యేసు ప్రభువు అంటారు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పుకుంటాడు, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగేవారు ఇంకెన్నటికి దప్పుకోడని చెప్పాడు. మూడో విషయం చూసి సమరయ స్త్రీ అప్పుడు అడుగుతుంది, అయ్యా మరి అటువంటి శ్రేష్టమైన నీరు నువ్వు ఇస్తాను అంటున్నావు కాబట్టి, ఎప్పటికీ దాహము కాని నీరు నాకు ఇస్తానంటున్నావు కాబట్టి, కనుక ఇంత దూరము నేను వచ్చి ప్రతి దినము ప్రతిరోజు నీరు కోసం రాకుండా ఆ నీరు నాకు ఇవ్వండి ఆయనను అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరి విషయానికి వచ్చావండి, ఆఖరి మాటల్లోకి వచ్చావు. ఏమంటుంది ఈమె, అయ్యా ఇంత దూరం నేను రాకుండా, ఈ నీరుని చేతుకుని వెళ్లకుండా, ప్రతి దినము కూడా నీటి కోసం నేను బాధలు పడకుండా ఆ నిత్య జీవ జలము ఊరేటువంటి నీటిని నాకు దయచేయని యేసు ప్రభువారిని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అయితే ఇక్కడ మనం చూసినటువంటి విషయం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆమె చెప్పిన మాట మనం చూసినట్లయితే వెంటనే యేసు ప్రభువారు ఆమెతో ఒక మాట అంటున్నారు, నిజమే వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రమ్మని చెప్పారు యేసు ప్రభువారు. ఏమన్నారండి, నీ పెనిమిటిని తీసుకుని రమ్మని ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభువుతో ఏమంటుంది, నాకు పెనిమిటి లేడు అంది, నాకు పెనిమిటి లేడని చెప్తుంది. అప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నీకు సొంత భర్త లేడు కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి
కాడని యేసుప్రభువు చెప్పారు. సమరస్త్రీ అయ్యా నీవు ప్రవక్తివి అన్నప్పుడు ఏం చెప్పుడు? చెప్పినప్పుడు ఇంతకు ముందు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు. కనుక నీకు ముందు ఐదుగురు ఉన్నా కానీ భర్తలు కాదు, నిజమే నువ్వు చెప్పింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదని చెప్పినప్పుడు మామూలుగా ఎవరైనా ఎవరి యొక్క పాప జీవితాన్ని కనుక ఒకవేళ మనం ఏం చెప్పాం అనుకోండి, నువ్వు పలానా పొరపాటు చేస్తావు, పలానా తప్పు చేస్తావు, పలానా కార్యంలో నువ్వు ద్రోహం చేస్తావు అని ఎవరినన్నా మనం అన్నాం అనుకోండి, నలుగురిలో బట్టి పట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు? మన మీద కత్తో కాలు ఎత్తి మనలను చితకబాదేస్తారు అన్నమాట. ఈ సమరస్త్రీని యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ముందు వారు కూడా నీ భర్తలు కాదు, నువ్వు నిజమే చెప్పు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కదా అని చెప్పినప్పుడు ఆమె కోపముతో యేసుప్రభు వారి మీద మండిపోవాలి కదా. కానీ ఆమె ఏమీ కూడా మండిపోవడం లేదు. ఆమె చెప్తున్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ప్రియదిన పట్ల అయ్యా నీవు ప్రవక్తవి అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే ఆమె యథార్థముగా దేవుని దగ్గర తన పాపపు జీవితాన్ని ఒప్పుకున్నట్టుగా మనం ఈ సంభాషణ అంతా మనం చూసినప్పుడు దేవుడు ఎన్నో ఆత్మీయ మర్మాలు తెలియజేస్తారు. ఆమెకు దేవుని దృష్టిలో అందరూ సమానమే, యేసయ్య నిత్య జీవం ఇవ్వగలనని చెబుతూ ఆమెకున్నటువంటి పాపపు జీవితాన్ని బయట పెట్టినప్పుడు ఆమె ఒప్పుకున్నట్టుగా లేఖన భాగాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే మనమైతే ఒప్పుకోమండి, పాపాలను ఒప్పుకునే స్థితి మనకు లేదు. కప్పుకుంటాం కానీ ఒప్పుకోవడానికి మనము ఇష్టపడం. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అయినా యేసయ్య, కానీ ఎవరిని తృణీకరించని వాడు. హృదయ రహస్యాలు ఎరిగిన వాడే కానీ ఎవరిని కూడా తృణీకరించడు. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనపడిన స్పష్టమేమీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలనో ఆ దేవునికి సమస్తమును తేటగా కనపడుచున్నవి. మన క్రియలు ఆయనకి మురికి గుడ్డలలా కనబడుచున్నవని దేవుని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. మన క్రియలు ఆయనకి ఎలా కనబడుతున్నాయండి? మురికి గుడ్డలలా కనబడుతున్నాయి. మనం అయితే సెంటర్ రాసుకుని, పౌడర్ రాసుకుని, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని మనము దర్జాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. పౌడర్ కూడా రాసుకుని, ఒకసారి కాకపోతే రెండు సార్లు రాసుకుని, స్నానం చేయడానికి కూడా మంచి మంచి సబ్బులు వాడి మనము తిరుగుతూ ఉంటాం. కానీ దేవునికి మన శరీరాలు, మన బ్రతుకులు ఎలా కనబడుతున్నాయంటండి? మురికి గుడ్డలాగా కనబడుతున్నాయండి. ఏప్రిల్ వచ్చిన పత్రిక 4:13 తెలియజేయబడుతుంది. ఎవరు చూడడం లేదని, ఎవరికి తెలియదని వెచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి దేవుడు చెప్తున్నట్టు మాట, చీకటిలో చేస్తున్నవన్నీ కూడా గుర్తించుకో. దేవుడు చూడలేదని, ఏది తెలియలేదని నువ్వు గుర్తించుకో అవసరం లేదు, అనుకోని అవసరం లేదు. చీకటిలో జరిగే ప్రతి కార్యాన్ని దేవుడు వెలుగులో నీకు చూపించి నిన్ను తీర్పులో అయినా నిలబెడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమరస్త్రీ గురించి, సమరస్త్రీ పాపాలను బట్టి తన పాపాలను బట్టబయలు చేసినటువంటి దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీతో నాతో కూడా మాట్లాడుతాం. మన యొక్క కార్యాలు, మన యొక్క పాప కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యములను కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియదినబడ్డారు, గమనించుకోండి. మందిరానికి వెళ్తేనే మనం కనబడతాం, పాస్టర్ గారికి లేదా కనపడమని అనుకో, నాకు కనపడినా కనపడపోయినా దేవుడికి రహస్యం అందు కూడా దేవునికి మీరు కనబడుతూ ఉంటారు. మీరు ఏంటన్నా సాకులు చెప్పవచ్చు, ఎందుకు రాలేదమ్మంటే ఏమంటే ఒంట్లో బాగాలేదని, ఎవరు చుట్టాలు వచ్చారని, పట్టాలు వచ్చారని అని మీరు ఎన్నెన్న సాకులు చెప్పవచ్చు. కానీ దేవుడు తెలుసు కదా నాకు ఇది ఎలాగబోవచ్చింది, నేను నాకు ఎంతవరకు ఇక్కడ వరకే నాకు తెలుస్తుంది, మీ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఎందుకు రాలేదు, ఎందుకు మానేశారు నాకు తెలియదు. కానీ మీరు చెప్పాడు సాకులు అంటే బట్టి దేవుడు తీర్పులోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు. సామెత గ్రంథం 28:13 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ సమరి గురించి, సమరస్త్రీ గురించి ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 28 సామెత గ్రంథము 13 చూద్దామండి. 13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందునని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందుతాడని దేవుని వాక్యం తెలియజేయబడింది. సమరస్త్రీ యేసుప్రభు వారు తన పాపపు యొక్క జీవితాన్ని, పాపపు స్థితిని తెలిసినప్పుడు, తెలియజేసినప్పుడు వెంటనే ఆమె అన్నటువంటి మాట ఏంటో తెలిసింది. చాలా చక్కని మాట, అయ్యా నీవు ప్రవక్తవి అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తకి ఏం తెలుస్తుందంట? ప్రవక్తకి ఏం తెలుస్తుందని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ప్రవక్త గ్రహిస్తాడు అని దేవుని సన్నిధానంలో ఈ లేఖనం మనకు తెలియజేయబడుతుంది. సమరస్తి చెప్పిన మాట, నువ్వు ప్రవక్తవి, అందుకే
నా జీవితం నీకు కడంబడిందని చెప్తుంది. నువ్వు ప్రవక్త వరకనే నా జీవితం కడ, నీ దేవుడివే, నువ్వు దేవుడివే అన్నాడు. ఇతరులను గౌరవించడం ఒక ఒక్కడికే సాధ్యము. సిలువ వేస్తున్న వారిని చూసి యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమని యేసుప్రభు వారు చెప్పారు. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారో నిజంగా వారికి తెలియదు. యేసుప్రభు వారు సిలువ వేయబడడానికే పరలోకం నుంచి భూమి మీదకని దిగుబడ్డారు, దిగి వచ్చారు అండ్ ట్రాన్స్ఫర్ చేయబడ్డారు, తొట్టుమ చేయబడ్డారు. పరలోకం నుంచి భూమి మీదకైనా ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఒక ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేయడానికి మరలా తిరిగి ఆ ఊరికి వెళ్ళిపోతుంది. యేసుప్రభు వారు కూడా పరలోకం నుంచి భూమి మీదకి ట్రాన్స్ఫర్ వచ్చారు. మరలా ఆయన కార్యము జరిగించిన తర్వాత మరలా ఈ భూమిని విడిచి పరలోక రాజ్యానికైనా ఆరోహణం అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో అధ్యాయం 21వ వచనంలో యోహాను రాసిన సువార్త 21వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, అమ్మ ఒక కాలం వచ్చుతున్న కాలమంది ఈ పర్వతం మీద యెరూషలేములో నిన్నను మీరు తండ్రిని ఆరాధింపురు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించే వారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించే వారు, రక్షణ యూదుల నుండి కలుగుచున్నదని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ఎంతటి పాప పరిస్థితిలో ఉన్న స్త్రీని యేసయ్య అమ్మని సంబోధించారు. నీవు అలా సంబోధించగలదవా? ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే వారిని గౌరవించడం మనకు తెలియదు, కానీ యేసుప్రభు వారు ఆమెను అమ్మాయిని పిలుపు పిలుస్తున్నారు. ఎప్పుడైతే అమ్మాని యేసుప్రభు వారు ఆమెను పిలిచారో, పాపపు స్థితిలో ఉన్న పాపపు స్త్రీ అయినటువంటి సమరయిస్తున్న యేసుప్రభు వారు ఎప్పుడైతే అమ్మాని పిలిచారో, ఆమె వెంటనే తన జీవితంలో తన జీవితం మారిపోయినట్టుగా మనం చూస్తున్నామండి. ఎవరు ఎంతవరకు ఆమెను పిలువని పిలుపును యేసుప్రభు వారు పిలిచారు. ఎప్పుడు కూడా ఎవరన్నా కానీ ఏమని చూస్తామని పక్కకి వెళ్ళిపో, ఏంటి ఎదురవుతున్నావు ఏంటి అనేవారు. ఆమెను చూస్తేనే సిరాకపడేవారు. గమనించండి, మనం ఎక్కడికైనా ప్రయాణం అయి వెళ్తున్నాం అనుకో మంచి పనికి, ఎవరన్నా ముసలి వాళ్ళు కానీ భర్త పోయిన వారు కానీ ఆ విధురాలకు కానీ ఎదురొస్తుంటే మనము చాలా సిరాకపడుతూ ఉంటాం వాళ్ళని. కానీ యేసుప్రభు వారు అలాగే సిరాకపడలేదండి. సమరయ స్త్రీ అని తెలుసుకోడా, పాపాత్మురాలని తెలుసుకోడా, ఆమె తన జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క యాకోబు బాబు దగ్గరికి వచ్చారు. వచ్చి ఆమెను రక్షించడానికి అమ్మా అన్నాడు ఆయన. ఎప్పుడైతే అమ్మాని ఎవరో పిలవని పిలుపుతో యేసుప్రభు వారు పిలిస్తే జరిగి ఆమె జీవితము మారిపోయింది. యేసయ్య కోసం సాక్షిగా జీవించినటువంటి ఆలోచన కలిగి ఆమె తెరపరుచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 28-29 వచనాలు మనం చూసినట్లయితే, 28-29 వచనాలు చూడండి ఒకసారి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, వీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు సమరయ స్త్రీని ఎప్పుడైతే అమ్మాని పిలిచారో, యేసుప్రభు సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని బట్టబయలు చేశారో, వెంటనే నువ్వు ప్రవక్తవని ఎప్పుడైతే చెప్పారో, అమ్మని పిలిచినట్టు పిలుపుని బట్టి సమరయ స్త్రీ వెంటనే తన పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేసిందండి. ఏమి విడిచిపెట్టింది? తన కుండను అక్కడ విడిచిపెట్టి ఊర్లోని పరిగిపెట్టిందంట. వెంటనే ఆమె తన కుండను విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన క్రీస్తు కాడా అంది కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి, ఎవరన్నా నేను యేసుప్రభుని చూస్తున్నా మీరు రండి యేసుప్రభు దగ్గర రండి, యేసుప్రభు నమ్ముకోండి అంటే ఎవరు నమ్ముకోరు. కానీ ఈమె ఒక మాట చెప్పిందండి, అద్భుతమైన మాట. ఏమని చెప్పింది తెలిసింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరు చూడడానికి రండి, నేను చేసినవన్నీ. అప్పుడు వారు అడగొండొచ్చు, నువ్వేం చేశావు, ఆయన ఏం చెప్పాడు చెప్పు అని ఉండొచ్చు. అంతే కదండి, నువ్వేం చేస్తే ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్తే నువ్వు ఇంతగా ఆయన చూడడానికి రమ్మని చెప్తున్నావు చెప్పంటే తన పాపపు జీవితాన్ని అంతటిని కూడా ఆమె చెప్పేసింది. ఇంతకు ముందు మీకు తెలియనటువంటి విషయాన్ని నేను చెప్తున్నా, ఇంతకు ముందు నాకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నా భర్త కాదు. అదే విషయాన్ని నేను చీకటిలో చేసినటువంటి కార్యములన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు నాకు తెలియజేశారు. ఆయన ప్రవక్త, ఆయన మెస్సీయ కాడా, ఆయన క్రీస్తు కాడా, ఆయన మీరు వచ్చి చూడండి అని ఆమె సాక్ష్యం చెబుతుంది. ఒక ప్రవర్తన చెందినటువంటి విశ్వాసి నిజ జీవితంలో జరిగేటువంటి మార్పులను తెలుసుని. నువ్వు నిజంగా రక్షింపబడితే నువ్వు చేసే పనిటి తెలుసుని. రక్షణ లేని వారికి నువ్వు సువార్తను ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆమె మాట్లాడుతున్నదో లోకరక్షకుడైన యేసయ్యని గుర్తించి, ఎప్పుడైతే తన పాప జీవితాన్ని యేసయ్య మరి విడమర్చి తెలియజేస్తారో, ఈ సమర స్త్రీ మొదటగా చేసిన పని ఏంటో తెలుసండి, తన కుండను విడిచిపెట్టి
ఏం చేస్తుందంటే ఊరిలోనికి పరిగెత్తుకు వెళ్ళింది. కొండ అంటే మానవుని యొక్క హృదయం. కొండ అంటే ఏంటో తెలుసండి, మనిషి యొక్క హృదయం, మానవుని యొక్క హృదయం. ప్రియదైన బిడ్డలారా, ఈ మానవ హృదయానికి కొండ సాదృశ్యంగా ఉంటుంది. ఈ కొండలో అంత పాపమే, మలినమే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. వాక్యాన్ని చదివి మార్పు పొందుదాం అనుకున్నా సరే ఇహలోక బాధలు గాని, కుటుంబ బాధలు గాని, కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థికమైనటువంటి స్థితిగతులు కానీ, ఇవన్నీ కూడా మనల్ని వాక్యం చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఇవే మనకి గుర్తొస్తూ ఉండడం వల్ల మనము వాక్యాన్ని కూడా సరిగా చదువుకోలేము, ప్రార్థన కూడా సరిగా మనము చదువుకోలేము. కారణం ఏంటో తెలుసండి, ఇహలోకపు మాలిన్యము ఈ కొండ నిండా ఉన్నాయి. ఆ కొండను విడిచిపెడితేనే కానీ దేవుళ్ళ మనము ఆ అద్భుత కార్యాలు, ఆత్మీయ కార్యాలు మనం చూడలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు మనసును చంపుకుని ఈమె జీవించి ఉండవచ్చు? మనసును చంపుకుని జీవిస్తుందండి ఈ సమరి స్త్రీ. తన జీవితం అంతా పాపమే, కానీ ఈ పాపమైనటువంటి జీవితంతో ఈడ్చుకుంటూ, బ్రతుకు ఈడ్చుకుంటూ లోకంలో జీవితం. ఎప్పుడైతే యేసయ్య దర్శించాడు పరిశుద్ధుని వాక్యంతో తన హృదయాన్ని, ఎప్పుడైతే యేసయ్య కడిగాడు తన మలినమైన పాపపు కొండను వదిలి పరుగులు పెడుతుంది అక్కడికంటే ఊరిలోనికి పరుగులు పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెప్పారు ఊర్లోకి వెళ్ళి సువార్త ప్రకటించమని? యేసయ్య చెప్పాడా? నీ బతుకు నేను చెప్పాను కదా, నీ పాపస్థితి నేను చెప్పాను కదా, నువ్వు ఊర్లోనికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించని యేసుప్రభు చెప్పారండి? లేదు, ఆమె జీవితంలో మార్పు కలిగింది. ఆ కలిగిన మార్పు ఆత్మీయ జీవితంతో అనుసంధానమైంది. వెంటనే యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పడానికి ఊర్లోనికి వెళ్ళింది. మనం రక్షింపబడితే చాలండి. మా పిల్లలకి తర్వాత చెప్తానండి, మా బిడ్డలకి తర్వాత చెప్తాను, మా అక్కలకి తర్వాత చెప్తాను, మా ఇంట్లో వాళ్ళకి తర్వాత చెప్తాను, నేను రక్షింపబడ్డాను కాదండి, నాకు చాలండి ఈ బ్రతుకు అని మనం ఊరుకుంటాం. కానీ సమరయ స్త్రీ అలా ఊరుకోలేదండి. ఆమె రక్షింపబడింది, ఆమె హృదయం మారింది, యేసయ్యను తెలుసుకుంది, యేసయ్య గురించి ప్రకటించడానికి ఊర్లోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు చెప్పారు సువార్త ప్రకటించమని? ఎవరు చెప్పలేదు, అయినా కానీ ఏ ట్రెండింగ్ పొందలేదు. కానీ యేసుప్రభు గురించి చెప్పడానికి ఆమె పరుగు పరుగును వెళ్ళింది. యేసయ్య సాక్షి చూడండి, సమరయ స్త్రీ యొక్క సాక్షి, నేను చేసినవని నాతో చెప్పిన మనుష్యుని చూడండి అంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన పాప జీవితాన్ని యేసుప్రభువు ఎక్కడైతే బయలుపరిచారో, ఎక్కడైతే బయట పెట్టారో ఆ విషయాలన్నీ ఆమె తెలియజేస్తూ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనమైతే మన పాపాలను ఎదుటివారికి చెప్పుకోవడానికి, ఎదుటివారి ఎడలం, ఎదుటివారిని గురించి మనం చెప్పడానికి, మన సాక్ష్యాన్ని ఎదుటివారికి చెప్పి, అమ్మా నేను పూర్వకాలం నేను పాపిని, పూర్వకాలం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాను, పూర్వకాలం నేను పూర్వ జీవితం చాలా పాపిష్టమైనటువంటి జీవితం, అయినా కానీ దేవుడు నన్ను రక్షించిన తర్వాత నేను మరో మనసు పొందాను, బాప్తిసం పొందాను, రక్షణ పొందుకున్నాను, ఇదిగోమ్మా నా జీవితం చాలా శ్రేష్టమైన జీవితం, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు ఒక్కరికైనా చెప్పావు? అసలు నువ్వు రక్షింపబడడం కాదు, కానీ సమరయ స్త్రీలాగా ఊర్లోనికి వెళ్ళి సమరయ స్త్రీ సాక్ష్యం చెప్పింది, సువార్తను ప్రకటించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో సమరయ స్త్రీని భక్తులైనటువంటి వారు గొంగళ పురుగుతో పోలుస్తారండి. సమరయ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని గొంగళ పురుగుతో పోలుస్తారు. గొంగళ పురుగు జీవితం ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా గొంగళ పురుగు గుడ్లో నుంచి, లార్వాలోంచి, గుడ్లోంచి బయటకు వచ్చిన తర్వాత తన జీవితం అంతా కూడా నల్లగా ఉంటుంది, ప్రాగుతూ ఉంటుంది, చెట్ల మీదకి ఎక్కి ఆకులు తింటూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత చక్కని గూడు కట్టుకుని గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతుంది. అది గొంగళ పురుగును చూసి చిన్నపిల్లలు భయపడతారు. అంతే కదమ్మా, మన ఒంటి మీద పాకింది అనుకో మనకు చిరాకు పుడుతుంది, దురదలు వచ్చేస్తామంటే చాలా అసహ్యం వేస్తుంది దాన్ని చూస్తే మనకి. కానీ అది గాఢ నిద్ర పోయిన తర్వాత, అది మార్పు పొందిన తర్వాత, చీతాకోక చిలికైన తర్వాత, ఆ చీతాకోక చిలుకను చూసి మనము చాలా ముచ్చట పడతాం. ఎంత ముచ్చట పడుతుంది తెలిసి చిన్నపిల్లలు అయితే వాటిని పట్టుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటారు. గొంగళ పురుగును చూస్తేనేమో ఇంట్లోనికి పారిపోయేస్తారు, చీతాకోక చిలుకను చూస్తే పట్టుకోవడానికి సరదా పడుతూ ఉంటారు. కనుక అప్పుడు ఇదని పడ్డారా, గొంగళ పురుగు జీవితంలో అది ఎప్పుడైతే గాఢ నిద్ర పోయి, గాఢ నిద్రలో మార్పు పొంది అది బయటకు వచ్చిందో, చీతాకోక చిలికైన తర్వాత దాని యొక్క శరీర భాగాలన్నీ కూడా మార్పు చెందుతాయి. మార్పు చెందిన తర్వాత, చీతాకోక చిలికైన తర్వాత అది ప్రాగడం అవసరం లేదు దానికి. ఇంకా అది ఏం చేస్తుందండి? ఎగురుతూ ఉంటుంది. ఎక్కడికి ఎగురుతుంది? చెట్ల మీదకి ఎగురుతుంది, ఆకాశంలో ఎగురుతుంది, ఊరంతా కూడా చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది. గొంగళ పురుగు ఉన్నంత చేప అది ఎక్కడుందో అక్కడే తిరుగుతుంది, తప్పించి ఎక్కడికి తిరగడానికి దానికి అవకాశము లేదు. ప్రియదైన బిడ్డలారా, చీతాకోక చిలుక మారిన తర్వాత ఎగిరే చిలుక అందమైన చిలుకగా, రెక్కలు అందంగా మారిపోతే అందరూ కోరుకునే వ్యక్తిగా మారిపోతుంది.
ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిత్తకోక చిలుకను చూసి మనము అబ్బో ఇది పుట్టతంతో ఇలాగే పుట్టిందని అనుకోకూడదు. ఆ దీని ప్రాణ దీనిలో ఉన్న ప్రాణము ఎందు నుంచి వచ్చిందో తెలుసండి, గొంగళ పురుగుల నుంచి. చీతకోక చిలుకలో ఉన్న ప్రాణము, గొంగళ పురుగులో ఉన్న ప్రాణము ఒక్కటే అని మనం గమనించుకోవాలి. ఇది ఎంత అందంగా తయారవడానికి కారణం ఏంటంటే అది మార్పు చెందిందని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సమరస్త్రీ మార్చినటువంటి దేవుడు, ఎప్పుడైతే ఆమె జీవితంతో ఆమె హృదయంతో దేవుడు మాట్లాడాడో వెంటనే ఆమె మార్పు చెందింది, పాపపకుండా విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది, ప్రజలందరికీ సాక్ష్యం చెప్పింది. ఏమని సాక్ష్యం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆయన దేవుడు కాదా, ప్రవక్త కాదా, మెస్సే కాదా, ఆయనను మీరు వచ్చి చూడని చెప్పింది. నీ పాప జీవితాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి బాప్తిసం ద్వారా సమాధి చేయబడినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు. అందమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇస్తారు. రోమీయుల రాసిన పత్రిక 6:3 నుంచి 9 వరకు ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. రోమీయుల రాసిన పత్రికలో ఒక మనం చూద్దాం, 6:3 నుంచి 9 వరకు. క్రీస్తు యేసులోనికి జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నామని మీరు ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే అప్పుడు మనకి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువులో మరణము ద్వారా బాప్తిసం ద్వారా మనం చనిపోవాలి. గొంగళ పురుగు చనిపోయినట్టుగా, నిద్రావస్థలో చనిపోయినట్టుగా తిరిగి క్రీస్తులో సీతాకోక సిలుకలాగా మనం లేచి ఈ లోకములు అందరికీ కనపడుతూ అందరూ సంతోషపెడుతూ అందరికి సువార్తను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమర స్త్రీ ఊర్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించిందండి. వారందరూ విన్నారండి. వారందరూ విని వెంటనే యేసు ప్రభు వారి దగ్గరికి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 39 చూడండి ఒకసారి, 4:39 యోహాను రాసిన సువార్త. నేను చేసిన వనియు నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకుని కనుక ఆయన అక్కడ 2 ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటరాని వారిగా పాపులు పాపులుగా పిలువబడుతున్నటువంటి, ఎబ్బుచారులుగా పిలువబడుతున్న సమరయ ప్రాంతం అంతటిని కూడా దేవుడు ఒక్క దినాన్ని మార్చేశాడండి. అప్పటి వరకు యూదులకు సమరీలకు ఉన్నట్టు భేదం ఏంటో తెలుసు అండి. సమరీల నీళ్లు తాగరు, సమరీల భోజనం చేయరు, సమరీలతో సహవాసము వారు చేయరు. కానీ యేసు ప్రభువారు ఆ యొక్క కట్టును, ఆ యొక్క బంధాన్ని, ఆ యొక్క అడ్డుగోడను యేసు ప్రభువారు తీసివేశాడండి. సమరయ్యల ప్రాంతంలోనికి, సమరయ్యల ఊరిలోనికి వెళ్ళారు. సమరయ్యలతో సాంగత్యం చేశారు. సమరయ్యల ఇంటలో ఉన్నటువంటి నీటిని తాగారు. సమరయ్యలు పెట్టిన భోజనం కూడా ఆయన తిని 2 అదే ప్రాంతంలో ఉండి వారిని అందరిని కూడా దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాత్మురాలైనటువంటి సమరయ్య స్త్రీని దేవుడు మార్చగలిగితే నిన్ను నన్ను మార్చలేడా? నిన్ను నన్ను కూడా దేవుడు మార్చక, నీ స్థితి ఎటువంటిదైనా కానీ ఒప్పుకుంటే చాలు, ప్రభువా నేను పాపిని, నాలో పాపపు జీవితం ఉంది, యేసయ్య నీ రక్తం చేత నన్ను కడుగునైనా, నీ వాక్యం చేత నన్ను కడుగునైనా, నీ ఆత్మ చేత నన్ను ఆదరించునైనని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని కూడా, సమరయ్య స్త్రీని రక్షించినట్లుగా దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. 41 చూడండి, 41 ఆయన మాటలు వినినందున ఎంకను అనేక మంది అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా సమరి స్త్రీని చెప్పినటువంటి సాక్ష్యాన్ని విని నమ్మరు యేసు ప్రభు వారిని. యేసు ప్రభు వారు వచ్చి వారితో మాట్లాడిన తర్వాత, వారితో సంభాషించిన తర్వాత, వారికి వాక్యాన్ని బోధించిన తర్వాత అప్పుడు వారు అంటున్నారు, ఇదిగో నీవు చెప్పిన మాట బట్టి ముందు నమ్మాము, కానీ ఇప్పుడైతే మేము ఆయన మాటలు వెళ్ళి మాకు మేమే
ఆయన యందు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమరయ స్త్రీ జీవితం చాలా గొప్పది. దేవుడు ఈ సమరయ స్త్రీ జీవితాన్ని బట్టి నీతో నాతో ఆయన మాట్లాడుతున్నారని ఆశిస్తున్నాను. సమరయ స్త్రీ పొందుకున్న భాగ్యము మనందరం కూడా పొందుకోవాలంటే పాపాలను ఒప్పుకోవాలి, కప్పుకోకుండా పాపాలను విడిచిపెట్టాలి. సమర స్త్రీ కొండ విడిచిపెట్టినట్టుగా, అలాగే సమర స్త్రీ చెప్పినట్టు రీతిగాని సాక్షిగా ఊరు వారందరికి సాక్ష్యం చెప్పినట్లుగా మనం కూడా మన చుట్టుపక్కల వారికి సాక్ష్యం చెప్పి మనము యేసు క్రీస్తు ప్రభువారి వారికి పరిచయం చేయాలి. అప్పుడు సమర స్త్రీ ఏదైతే భాగ్యమును పొందుకుందో, ఏదైతే దేవుని చేత ఆదరింపబడిందో, తన పాపపు జీవితం నుంచి విడుదల పొందిందో, మనం కూడా విడుదల పొంది పరలోక రాజ్యానికి మనం అర్హులవుతాం. ఈ కొద్ది మాటలు చిన్న మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమె తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవవందనములైనా, ఎంతవరకునైనా సమర స్త్రీ జీవితంలో నుంచి కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి నీ మాటలు ప్రభా, ఎంతమంది అయితే వింటున్నారు, ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో ప్రభా, విన్నటువంటి ప్రతి మాట వారి హృదయంలో భద్రం చేసినైనా, ఇదిగో ప్రభా సమర స్త్రీని మార్చినట్లుగానే వారిని కూడా మార్చి ప్రభా ఈ లోకంలో నీ బిడ్డలకు సొత్తైన ప్రజలకు ఉండే భాగ్యం దయచేయండి. మరి మీకు సమర స్త్రీ ప్రభా నిన్ను నమ్మి విశ్వసించినైనా తన పాపపు కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఎలాగైతే సాక్షాత్మే మరి సాక్షిగా జీవించిందో, ఇదిగో ప్రభా నీ వాక్యం నీ బిడ్డలు కూడా సాక్షిగా జీవించడానికి నేను నిన్ను ప్రకటించడానికి నిన్ను మహిమపరచడానికి వారికి కూడా గొప్ప భాగ్యాన్ని ఈ సమయం మీద మీరు దయచేదురుగా. కానీ చేసిన చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్గము నీవే, సత్యము నీవే, జీవమయున్న నా యేసయ్యా. మార్గము నీవే, సత్యము నీవే, జీవమయున్న నా యేసయ్యా. లేనే లేదు నరునికి మార్గము, లేనే లేదు నరునికి మార్గము, పరమ నగరికి చేరుట కొరకు, పరమ నగరికి చేరుట కొరకు. మార్గము నీవే, సత్యము నీవే, జీవమయున్న నా యేసయ్యా.